ఓకే, సో అది పెద్దగా ఏం కాదు, అంతేనా? అంటే 2 రోజులు. రైట్, ఓకే. గాయత్రి గారు చెప్పండి. వర్మ గారు, మీకు ప్యానెల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి ఈరోజు 34 మంది లిస్టు ప్రకటించారు, ఇంకా ఎన్నికలకి రెడీ అయినట్టున్నారు, సంసిద్ధం అయినట్టున్నారు, 17వ తారీఖున భారీ బహిరంగ సభ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎం వర్యులు చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈరోజు వదలలేదు. మీరు వినే ఉంటారు, చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది దగాట, మోసమట. ఈయన ఒక వెర్షన్, ఆయన ఒక వెర్షన్. అండి, జగన్మోహన్ రెడ్డి అని అతనికి ఎలాగో సీఎం గా ఏం పని చేయాలో తెలియదు, ఏమీ తీసడానికి లేదు. ఎప్పుడో 4 రోజులకు ఒకసారి నిద్ర లెగుస్తాడు, ఎలక్షన్స్ దగ్గరకు వస్తాయి కాబట్టి ఒక బహిరంగ సభ పెట్టుకుంటాడు. బలవంతంగా స్కూల్ బస్సుల్ని, స్కూల్ని, కాలేజీల్ని, వాలంటీర్ చేత, లేకపోతే డ్వాక్రా మహిళల్ని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని బెదిరించి అక్కడ ఒక క్రౌడ్ తీసుకొచ్చుకుంటారు. ఒక గ్రీన్ మ్యాట్ వేసి ఆ క్రౌడ్ ని ఫిల్ చేసుకోవడానికి గ్రాఫిక్స్ వాడతారు. మరి అలాంటప్పుడు ఆయన ఏం ఆడతాడండి? గాల్లో దండాలు పెట్టేవాడు, అర్ధరాత్రి పూట ఆత్మలతో మాట్లాడేవాడు, ఏం మాట్లాడతారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గురించి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి అంతకన్నా ఆయన ఏం మాట్లాడతారు? మాతో పోటీ పడి, ఇప్పుడు బాబు గారితో పోటీ పడి, ఆయన ఇన్ని అవార్డులు తీసుకొచ్చా, నేను ఇన్ని తీసుకొచ్చా, ఆయన ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా, నేను ఇన్ని కంపెనీలు తీసుకొచ్చా, ఆయన ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు, నేను ఇంత లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చానని చెప్పుకోగలడు? ఆయన మా పార్టీలో ఉన్న ఒక సాధారణ ఎమ్మెల్యేతో కూడా పోటీ పడే స్థాయి లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో చేసిన పనులు పోల్చుకుంటే. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి వస్తే, మీరు ఇప్పుడు గమనించుకున్నా లేదో, పవన్ కళ్యాణ్ గారు ఎప్పటి నుంచో కూడా ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీ ఎలాంటిదో తెలుసు. ఇప్పుడు ఎవరిని కదిలించి ఎక్కడైనా ఆయన బై మిస్టేక్ ఒక తప్పు జరిగినా, ఏమైనా ఒక ప్రొడ్యూసర్ కి ఏదైనా ఎగ్గొట్టినా, ఒక డిస్ట్రిబ్యూటర్నో, లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరిని కదిలించినా చెప్పుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి మీద పలానా కేసు ఉంది, పలానా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, పలానా జూనియర్ ఆర్టిస్ట్ ని తక్కువ చేసి చూశారు, లేకపోతే ఇక్కడంత పొగరుగా ఉన్నాడని చెప్పి ఒక్క మాటైనా ఈ రోజు దాకా ఆయన గురించి మాట్లాడగలిగారా? అదేమంటే ఆయన అంటే సొంత అంటే పెళ్లి చేసుకోవటం, అంటే డివోర్స్ ఇవ్వటం అనేది ఇటు మన డెమోక్రసీలో, మన కాన్స్టిట్యూషన్ లో అసలు ఎక్కడా అది నేరం కింద మనం పరిగణించాం. ఎవరైనా సరే ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు, డివోర్స్ ఇచ్చి పెళ్లి చేసుకోవచ్చు, అది తప్పు కాదు. దాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఇక్కడ ఇక్కడ మాట్లాడుతున్న వైసీపీ వాళ్ళు కానీ ఒక్క కేసైనా పెట్టగలరా? దిస్ ఈస్ అన్డెమోక్రటిక్, ఇది లాక్ అగేన్స్ట్. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు బయటకు వచ్చి చెప్పుకుంటారు కదా, వాళ్ళు కేసులు పెట్టుకుంటారు కదా, మరి ఎందుకు కేసులు పెట్టుకోలేదు? వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళు వాళ్ళకి సెటిల్మెంట్ చేసుకున్నారు, బయటకు వెళ్ళారు, వాళ్ళు ఏమన్నా చేసుకోనండి. ఆయన పెళ్ళిళ్ళు ఎక్కువ చేసుకోవటం వల్ల వాళ్ళ పిల్లలకి ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ వైఫ్ కి ఇబ్బంది ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఆస్తులు ఏమైనా డివైడ్ అవ్వచ్చు, కానీ రాష్ట్రానికి సంబంధించి ఒక్క రూపాయి తీసుకొని వెళ్ళి వాళ్ళ పిల్లలకి ఎవరికి ఎవరు కదండి? సో అసలు అది డిస్కస్ చేయటం కూడా ఎంత వేస్ట్ ఆఫ్ టైం అంటే, ఇంకేమి దొరక్క దాని ఏమంటారంటే, ఎటు తిరిగినా సరే ఇంకా ఏం లేదు, ఒకటే తీగ పట్టుకొని లాగుతా ఉంటారు, తెగేదాకా ఇంక ఇదే ఇలా లాగుతారు. ఎలా చేశారంటే జనాలు దాని గురించి ఆలోచించడమే మానేశారు. వాళ్ళకి అంతకన్నా ఆలోచించడానికి పెద్ద పెద్ద విషయాలు ఉన్నాయి. ఎందుకు సునీత గారు ప్రెస్ మీట్ లైవ్ లో పెట్టి అట్లా ఏడ్చారు, వీళ్ళకి ఓటేయద్దు, మాకు అన్యాయం చేశాడన్నాడు? ఎందుకు షర్మిల గారు మొన్న ఏంటి సీకే కన్వెన్షన్ సెంటర్ విజయవాడ మీటింగ్ లో బోర్ బోర్ నేర్చడం, మా అన్నయ్య నాకు అన్యాయం చేశాడని? ఇంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు కదండి. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మా అక్కమ్మలు, అదే అక్కలు, చెల్లెళ్ళు. గాయత్రి గారు, హలో. గాయత్రి గారు మాట్లాడండి. అదే మాకే అడిగి అడిగి బోర్ కొట్టండి, వీళ్ళు మాట్లాడటం మళ్ళీ మేము తిరిగి చెప్పటం, ఊరందరికి తెలుసు. ఇప్పుడు నేను గ్రౌండ్ లో రోజు వెళ్తాను, అందుకే ఈ మధ్య నేను డిబేట్స్ కూడా రావట్లేదు. నేను రీసెంట్ గా 2 డేస్ బ్యాక్ డిబేట్ వెళ్ళినప్పుడు, అదే గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కూడా, పబ్లిక్ లోకి వెళ్తే అలయన్స్ వచ్చినప్పుడు, టీడీపీ అండ్ జనసేన వచ్చినప్పుడు ఆ ఉండే రెస్పాన్సే వేరుగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడతా కూడా ఏంటండి, పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి లేని కాబట్టి మీరు ఓటేరా అంటారు, మొహన్ మన మొహం మీద వస్తారు. మాకింతకమ్మా ఆయన గొప్పడు, మహానుభావుడు, ఎంత మందికి సేవ చేశాడు, ఎంత మంది ముందుకు వచ్చి చెప్పాడు, మమ్మల్ని ఆదుకున్నాడు అని చెప్పి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు ఇగో వీళ్ళు చెప్పారు కదా కేసు పెట్టారు, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈడు బొంద, ఈడు దుర్మార్గుడు, కక్షపూర్వకంగా ఎన్ని చేశాడు మనకు తెలియదు, ఈ రాష్ట్రంలో ఎంతమంది మీద అబద్ధపు కేసులు పెట్టారు తెలియదు, ఆఖరికి పెద్ద ఆయన్ని కూడా తీసుకెళ్ళి పెట్టాడంటే ఇంతకన్నా దుర్మార్గుడు ఇంకొకటి ఉన్నాడని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇంకా మన